ఎరుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు కరలించిందెవ్వరు దిక్కు లంచులకొరెక్కలు తొడిగిందెవరూ నిదుర మరచిన రెప్పల జంటకు సిగ్గు పరువోరు విచ్చిందెవ్వరు బుక్కనలుపులో మెరుపై వచ్చిందెవరూ నేను నా వరకు నేను మైమర్చిపోయాను. బట్ ఈ పాట జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా కొంతమంది మనుషులు కొంతమంది వ్యక్తులు మన పక్కన ఉంటే మనం మనలా ఉండం, మనకు పదింతలే మనం ప్రవర్తిస్తాం. మన కళ, మన టాలెంట్, మన ప్యాషన్, మన వర్క్ అంత గొప్పగా వస్తుంది. అలాంటి ఒకనొక ముఖ్యమైన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. చాలా అంటే పోయిట్రీలో రామబాణం, సీతప్రాణం, రాధప్రాయం, మురళి గేయం, ఎక్కడ ఇవాళ కాంటెంపరీగా వచ్చే పాటలు అలాంటి క్లెయిమ్స్ రాయగలగామంటే అసలు నలుపు తెలుపున రంగులు అద్దింది ఎవరు? సిగ్గు రంగు, ముద్దు రంగు, ఇవన్నీ చేయడానికి అవకాశం ఎక్కడంటే వెనుదన్నగా పర్వాలేదు నేనున్నాను చూసుకుంటాను, నీకు రాసింది నేను మెచ్చుకుంటాను, ఇష్టపడతాను, సినిమాలో పొందుపరుస్తా అని చెప్పి ఒక స్ట్రెంగ్త్ను చూసారా? అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. హోల్ ఆఫ్ ది క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సాహిత్యం ఒక పాటని ఎంత గొప్ప చేయగలదు, పాట స్టేచర్నే మార్చగలదు. తన్నే ఇదే ట్యూన్, ఏదో రాయొచ్చు. బట్ దీంట్లో హీ బాట్ అ స్టోరీ. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేదు, అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తా అంటే అంటే మనకి 4 నిమిషాలు ఇస్తారు ఓ పాటలో కథ, ఈ ఒక కథ చెప్పాలని, ఒక లైన్లో ఒక పారాగ్రాఫ్లో ఒక కథ. సో అలా 10 కథలు చెప్తారు. ఎంత ఎవాల్వ్ అయిపోయిందంటే అసలు అర్మాన్ మళ్ళీ పాడిన వెంటనే ఆ పాట అసలు అలా సంబంధం లేచింది. ఒక 1st ఫ్లోర్లోంచి 50 ఫ్లోర్లకు వెళ్ళిపోయింది లిరిక్ వచ్చిన తర్వాత. దానికి తన్న బుట్టబొమ్మ అనే పేరే తెలియదు, ఏదో అసలు ఏదో వాగ్యం. అసలు వాగితే ఈయన తీసుకెళ్ళి మళ్ళీ బుట్టబొమ్మ అని ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాడు. అంటే
పూజ హెగ్డే లైఫ్ లాంగ్ ఆవిడ రాయల్టీ ఇవ్వాలి ఆయనకి బుట్టబొమ్మ అనే పేరుకి. మనం ట్యూన్స్ ఒక బేబీ అంటే వాళ్ళు దానికి పేరు పెట్టేది లిరిక్ రైటర్స్. హ్యాట్స్ ఆఫ్ టు రామ్జీ శాస్త్రి గారు ఫర్ ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ అండ్ వాగ్ది. యాక్చువల్గా నాకు ఇంకా యూ కుడ్ హావ్ పర్ఫార్మ్డ్ మోర్ బెటర్ అని అనిపించింది. అంటే ఇట్ ఇస్ నాట్ ఎగ్జాక్ట్లీ, అంటే పల్లవి వరకు యాక్చువల్గా నువ్వు కనిపించలే నాకు, స్లోగా చరణం నుంచి నువ్వు అందుకున్నావు. అది ఎందుకు అందరూ కొంచెం బాగా మీరు అందరు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్లో ఉన్నారా, లేకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారా, ఇంకా మనల్ని ఆపేది ఎవర్రా అనే ఒక ఫీలింగ్లో ఉన్నారా, నాకు అర్థం కావట్లేదు. బట్ కార్తిక్ వాగ్దేవి, నీ వాయిస్ నాకు చాలా ఇష్టం, లైక్ యు నో కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్వేస్ హై వెన్ యూ కమ్ అండ్ పర్ఫార్మ్. ఈ పర్ఫార్మెన్స్ ముందు కూడా ఐ వాజ్ లుకింగ్ అట్ యూ, యు వర్ ప్రాక్టీసింగ్, ఐ డోంట్ నో వాట్ యు ప్రాక్టీసింగ్ అండ్ జతియా. అవునా, ఓకే, పర్ఫార్మెన్స్ వాజ్ ఓకే నాకు. నేను చాలా రోజుల తర్వాత ఐ రోట్ సో మచ్ ఫర్ యూ, అంటే ఇవన్నీ పాయింట్స్ అన్ని. వన్ టూ త్రీ బొమ్మ బ్లాక్బస్టర్. బయట